దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయుదును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకిస్తున్న ఈ శ్రేష్టమైన వాగ్దానం చూడండి. మన దేవుడంట మనకు మేలు చేస్తానంటున్నారు. మనకి ఏ విధంగా మేలు చేస్తారంట? మన పితరులకు చేసిన మేలు కంటే, మన పితరులు, మన పూర్వీకులు అంటే మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు, మన పూర్వీకులైన భక్తులకు ఆయన మేలు చేసిన దానికంటే ఎక్కువగా ఆయన మనకు మేలు చేసి మనల్ని ఆయన విస్తరింపచేస్తానంటున్నారు. విస్తరించటం అంటే ఎక్స్పాన్షన్, అంతకంతకు, తూర్పు వైపుకు, పడమర వైపుకు, ఉత్తర వైపుకు, దక్షిణ వైపుకు విస్తరించటం అంటే మనల్ని అలా ఎక్స్పాండ్ చేస్తాడు. చాలీ చాలని జీతాలతో, చాలీ చాలని పరిస్థితులతో ఒకవేళ మీరున్నారేమో, మన దేవుడిస్తున్న వాగ్దానం తప్పక మన పట్ల నెరవేరబోతుంది. అదేంటంటే, మన దేవుడు మన పితరుల కంటే, మన పితరులు, మన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, పూర్వీకులు, మీకంటే ముందున్నవారు, మీ పితరులు, వారు ఎలా మేలు పొందారో మీకే తెలుసు. అయితే వారికంటే ఎక్కువగా అసలు మీరు ఒక గుర్తుండిపోయే రీతిగా మిమ్మల్ని దేవుడు హెచ్చించి మీకు మేలు చేయబోతున్నాడు. నమ్మండి, మనందరికీ ఆయన మేలు చేయబోతున్నాడు. అయితే అలా చేయాలంటే మనం ఏం చేయాలి? కింద వచనంలో 6వ వచనంలో అంటాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంటున్నారు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? పరిపూర్ణంగా, హృదయపూర్వకంగా, పరిపూర్ణమైన ఆత్మతో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని కంటే ఎవరిని ఎక్కువగా, దేన్ని ఎక్కువగా మనం ప్రేమించకూడదు. దేవుని తర్వాతే ఎవరైనా సరే, అది కేవలం మాటల్లో కాదు, జీవితంలో మనం చేయాలి. అది జీవితంలో మన దేవుడు మనం అలా ప్రేమిస్తున్నామని ఆయనకి తెలిసేటట్టుగా జీవించాలి. ఈ రోజున మాటలతో ఎన్నోసార్లు మనం అనొచ్చు, దేవుడి కంటే ఎవరు నాకు ఎక్కువ కాదు, దేవుడి కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నేను హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తున్నాను. కేవలం అనేక సార్లు మాటలతోనే అంటూ జీవితం మరొక రీతిగా జీవిస్తున్నవారు మన కళ్ళ ముందు అందరూ కనిపిస్తున్నారు. అయితే వారిలా మనం ఉండొద్దు. మన మట్టుకు మనం దేవునికి మనం రుజువు చేసుకోవాలి. మనుషులకు రుజువు చేయపోయిన పట్ల దేవునికి మనం రుజువు చేసుకోవాలి. ఎలా అంటే, దేవా, నాకు అందరికంటే ఎక్కువ మీరేనయ్యా, అన్నిటికంటే ఎక్కువ మీరేనయ్యా, మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నానయ్యా, ప్రథమ స్థానం నా జీవితంలో మీరేనయ్యా, మీ తర్వాతే ఏదైనా ఎవరైనా అంటూ దేవుని సన్నిధిలో మనం రుజువు చేయాలి. అబ్రహాం అలా రుజువు చేశాడు. అందుకే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముకు ఇల్లు కంటే, ఆస్తిపాస్తుల కంటే, తండ్రి కంటే, బంధువుల కంటే, అసలు ఆ దేశం కంటే, అతనికి పదవుల కంటే ఎక్కువ దేవుడే అని రుజువు చేశాడు. కుమారుని లేకలేకిస్తే ఆ కుమారుని కూడా బలిచ్చేయమంటే ఇచ్చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే, దేవా, నాకున్న ఆస్తిపాస్తుల కంటే, నాకున్న ఈ పదవి కంటే, నాకున్న కుమారుని కంటే, అందరికంటే నాకు నువ్వే ఎక్కువయ్యా అని రుజువు చేశాడు. అందుకే అబ్రహామును అంతగా దేవుడు బ్లెస్ చేశాడు. మనం కూడా రుజువు చేద్దాం. ఆయన దగ్గర ఏదో మాట్లాడటం అంటం కాదు, ఖచ్చితంగా అది అలా మనం జీవిస్తే, రుజువు చేస్తే, దేవుడు మనుషుల ముందు మనం మాట్లాడవచ్చు, కానీ దేవుడు ముందు కేవలం మాట్లాడితే సరిపోదు, అది రుజువు చేయాలి. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నానయ్యా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అని రుజువు చేయాలి. రెండవది, ప్రేమించే మనం ఆయనకు లోబడాలి. ఆయనకు మనం లోబడాలి. దేవుడైన యెహోవాకు మనం లోబడేవారిగా ఉండాలి. దేవుని నిజంగా ప్రేమిస్తే ఒక చోట అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఒకడు నన్ను ప్రేమించినలా అతడు నా మాట గైకొనును అంటాడు.
నిజంగా మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమిస్తే మనం చేసే రెండో పని దేవుని మాట గైకుంటాం, ఆయనకు లోబడతాం. దేవుడి వాక్యాలు వింటున్నాం కదా, వాక్యానికి లోబడి వాక్య ప్రకారం చేస్తున్నామా? అనేక సార్లు అలా మన జీవితంలో జరగట్లేదు కదా, వాక్యాన్ని వింటున్నాం కానీ ఆ ప్రకారం మనం చేయలేకపోతున్నాం. అయితే వాక్యానుసారంగా జీవించటమే దేవునికి లోబడటం. అలా లోబడితే ఇక మూడో పని ఏం చేయాలి కింద అంటున్నాడు, హృదయానికి సున్నతి జరగాలి అంటున్నాడు. పూర్వకాలంలో యూదులు సున్నతి చేయించుకునేవాళ్ళు, ఈ రోజున ముస్లిమ్స్ వారు కూడా సున్నతి చేసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా, వారు దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నారు తమ్మును తాము. మేము దేవుని సొత్తు, మేము దేవుని సొత్తు అని ఒక ప్రతిష్ఠించుకుని ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నారు. అలా దేవునికి మన హృదయంలో సున్నతి చేసుకోవాలి. ఎలాగో చెప్పనా, శరీరం ముందు కాదు, దానికన్నా శ్రేష్టమైంది హృదయంలో సున్నతి. నేను దేవుని సొత్తు, నేను ఒక ప్రత్యేకమైన బిడ్డను, నేను దేవుని బిడ్డను, నా జీవితాన్ని, నా చేతుల్ని, నా కాళ్ళను, నా కన్నులను, అలాగే నా నోటిని, అలాగే నాకున్న ప్రతిదాన్ని, నా ఆలోచనలన్నిటిని కూడా నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నేను దేవునికి సున్నతి చేయబడిన వ్యక్తిని, నేను ప్రత్యేకంగా ఆయనకి ఇష్టంగా నేను జీవిస్తాను అని మనం హృదయంలో సున్నతి చేసుకుని అలా జీవిస్తే ఈరోజున దేవుడు అంటున్న శ్రేష్టమైన మాట వినండి, మనకు ఆయన మేలు చేయబోతున్నారు. ఎంతగా చెప్పినా మన పితరులు ఎవ్వరికీ చేయనంత మేలు మనకు చేసి మనల్ని విస్తరింపచేయబోతున్నారు. కాబట్టి ఈ మాటలు మన జీవితంలో నెరవేరుటకు దేవుడు ఏం చెప్పారు ఆ మూడు పనులు మనం చేద్దామా? తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులు ప్రభువా, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరినట్లుగా వారు పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించి ప్రేమిస్తున్నాను అని చెప్పిన వారు ప్రభువా మీ మాటకు లోబడి ఆ ప్రకారం జీవిస్తూ వారి హృదయంలో సున్నతి చేయబడిన అనుభవం కలిగి ఉండినట్లు సహాయం చేయండి. అంటే హృదయాన్ని, జీవితాన్ని, శరీర అవయవాలన్నీ మీకు ప్రతిష్ఠించుకొని ప్రతిష్ఠితులుగా ప్రభువా, ప్రత్యేక వ్యక్తులుగా జీవిస్తూ మిమ్మల్ని సంతోషపెట్టి మీ ద్వారా పితరులు ఎవ్వరికి చేయనంత మేలు వీరు పొందునట్లుగా మీ కృప దయచేయమని, ఈ వాగ్దానం నిశ్చయంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.